హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వర్షా తెలుగు టెక్వల్గా గాయస్ ఈరోజు అయితే ఒక బెస్ట్ ద బెస్ట్ ఎర్నింగ్ యాప్ అయితే మనం చాలా సింపుల్గా యాప్ నుంచి అయితే అయితే ఎర్న్ చేసుకోవచ్చు అది ఎలా ఎర్న్ చేసుకోవాలి ఏ విధంగా సంబంధించిన కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఎర్నింగ్ వరకు చూడండి అలాగే ఎవరైనా మొదటిసారి మన చాలా వస్తే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు అప్ బోనస్ ఎంత ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే రావడం జరుగుతుంది మినిమం మిత్ర మనకు ఎంత అంటే వన్ టూ సారీ మినిమమ్ ఇతర టూ థర్టీ టూ టెన్ కాగానే మీరు విత్త్ర చేసుకోవచ్చు డే ఫైవ్ రెఫర్ చేసినందు ఫైవ్ రూపీస్ మినిమం మనకు డైలీ చెకింగ్ కదా అమౌంట్ ఇది వస్తుంది యాప్లో ఎలా ఏం చేసుకోవాలి ఏ విధంగా సంబంధించినవి కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి గైస్ అలాగే ఎవరైనా మొదటిసారి మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి మీకు టెలిగ్రామ్ లింక్ అనేది కూడా కింద ఇచ్చాను కొత్త అయితే వాళ్ళైతే టెలిగ్రామ్లో జాయిన్ అని గైస్ మీకు లింక్ అనేది ఓపెన్ కాకపోతే వర్షా తెలుగు టెక్వల్ కట్టిస్తాను సర్చ్ చేస్తే మనకు టెలిగ్రామ్ అయితే వస్తుంది మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు అనంటు అలాగే మాకు వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది కొత్త వాళ్ళైతే వాట్సాప్లో కూడా జాయిన్ అవ్వండి మీకు వాట్సాప్ లింక్ అనేది ఓపెన్ చేయాలి మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఫాలో అని కనిపిస్తా వెళ్ళి సింబల్ కదా ఆ ఫాలో అని కూడా కానీ మీరు డైరెక్ట్గా వాట్సాప్లో కూడా చూసుకోవచ్చునండి ఎందుకంటే పెట్టే ప్రతి వీడియో దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్స్ కానీ ఏదైనా కానీ కొత్త కొత్త అప్డేట్స్ కానీ మేము వాడమక వాట్సాప్లో పోస్ట్ అయితే వేస్తాము మీరు వాట్సాప్లో చూసుకోవచ్చు అంటూ ఇంకా వీడియోలోకి వెళ్తే యాప్ అయితే కొత్తగా అయింది కాబట్టి ఈ రోజే ఇక్కడ మీకు యాప్ లింక్ అయితే కింద ఇచ్చాను మీరు యాప్ అయితే ఓపెన్ చేయండి చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది అంటే ఏం లేదు అది కూడా ఎలా ఎర్న్ చేసుకోవాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి యాప్ లింక్ అయితే కింద కిందిచ్చాను మీరు నుంచి యాప్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ లింక్ అయితే ఓపెన్ చేయడం మనకైతే ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబరు తర్వాత పాస్వర్డ్ అవుతుంది మీరైతే పాస్వర్డ్ ఇచ్చండి మరోసారి ఎంటర్ పాస్వర్డ్ అడుగుతుంది మరోసారి కూడా పాస్వర్డ్ ఇచ్చేసి విత్ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత సైన్ అప్ అని ఒకటి కానీ మీకు అకౌంట్ అయితే రిజిస్టర్ అవుతుంది సో నేను ఆల్రెడీ అకౌంట్ రీస్టర్ సింపుల్ లాగిన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే లాగిన్ చేసుకునే మనకైతే యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అంటూ చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది అంటే ఎవ్వరు కూడా ఈ యాప్ అయితే మిస్ అయితే చేసుకోకండి చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు వెల్కమ్ టు టీసీ ఎనర్జీ అని కనిపిస్తుంది ఇది యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అటు ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నది ఎనిమిది ఎనభై ఎనిమిది రూపాయలు మినిమం రీఛార్జ్ మూడు వంద నలభై రూపాయలు మినిమం విత్ టూ టెన్ సో చేసినందుకు ఐదు రూపాయలు అదే టీమ్ కమిషన్ ట్వంటీ పర్సెంట్ త్రీ పర్సెంట్ వన్ పర్సెంట్ అయితే యాప్ నుంచి అయితే ఇక్కడ చూసుకోవచ్చు నాట్లో బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి వన్ నాట్ నైన్ రూపీస్ అయితే ఉన్నాయి సో నేను ఏం చేసుకున్న అమౌంట్ ఇక్కడ ఏం లేదు మీరు ఎలా ఏర్న్ చేసుకోవాలంటే చాలా సింపుల్గా ఇక్కడ మీకు డిపాజిట్ ఉంది ఒకవేళ అమౌంట్ యాడ్ చేసుకుని డిపాజిట్కి వెళ్ళండి ఇక్కడ వెళ్ళి డిపాజిట్ కూడా కానీ మీకు ఈ విధంగా ఫోర్ ట్వంటీ వస్తుంది దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రీఛార్జ్ లెవెల్ వన్ సెలెక్ట్ చేసుకుని సేవన్ కొట్టనే మీకు ఆటోమేటిక్గా మీ యొక్క ఫోన్పే గూగుల్ పేకి వెళ్తుంది అక్కడ నుంచి అమౌంట్ అయితే యాడ్ చేసుకోండి వన్స్ అమౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఫోర్ ట్వంటీతో తోటి ఇన్వెస్ట్మెంట్ చేశామనుకోండి డైలీ మనకు ఈ యాప్లో అరవై ఎనిమిది రూపాయలు అయితే వస్తాయి ఇలా హండ్రెడ్ డేస్ కానీ మనకు డైలీ డైలీ అమౌంట్ యాడ్ అవుతుంది మీరు ఈ యాప్లో ఏంటంటే డైలీ డైలీ కూడా విత్ర అయితే చేసుకోవచ్చు అన్నట్టు సో డైలీ అరవై ఎనిమిది రూపాయలు అయితే వస్తాయి కదా అమౌంట్ని అమౌంట్ మీకు యాడ్ అయిన తర్వాత మినిమం ఎంత టూ టెన్ కానీ డైరెక్ట్ విత్ర చేసుకుందాం ఇంకా ఎక్కువ కావాలంటే ఇక్కడ మనకు పన్నెండు వందలు ఇన్వెస్ట్మెంట్ చేశాం డైలీ రెండు వందల పద రూపాయలు అయితే వస్తే హండ్రెడ్ డేస్ కానీ మీకు ఇరవై వెయ్యి ఆరు వందల రూపాయలు అయితే వస్తే డైలీ డైలీ మీరు అయితే వీతలు అయితే వేసుకోవచ్చు అంటు ఇంకా కావాలంటే వీఐపీ త్రీ తీసుకున్నారు అనుకోండి మూడు వేలు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి డైలీ ఐదు వందల నలభై రూపాయలు అయితే రావడం జరుగుతుంది హండ్రెడ్ డేస్ కానీ యాభై నాలుగు వేల రూపాయలు అయితే మనకు వస్తుంది సో తక్కువ తక్కువ అంటే ఇందులో ఫోర్ ట్వంటీ మాత్రమే వేసుకోండి అది కూడా మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తామని మీ ఓన్ తీసుకుంటే ఎక్కువ వేసుకోండి తక్కువ తక్కువ ఫోర్ ట్వంటీ ఉంది కదా అదే వేసుకోండి సరిపోతుంది అలాగే ఇక్కడ ప్రోడక్ట్ నుంచి చెకింగ్ అని ఉంటుంది ఈ చెక్కింగ్ దాన్ని ఓకే చేసాం అనుకోండి మీకు డైలీ చెకింగ్ కింద ఆర్డర్ రూపాయలు అయితే ఫ్రీగా రావడం జరుగుతున్నట్టు ఈ యాప్లో అలాగే ఇక్కడ థర్డ్ ఆప్షన్ రివార్డ్స్ అయితే ఉంటుంది రివార్డ్స్ అంటే మీరు చూసుకొచ్చి రిఫర్ చేసేందుకు మనకు ఒక అమౌంట్ కూడా వస్తుంది ఒక ఫైవ్ మెంబర్ రిమర్డ్ చేసామనుకోండి త్రీ హండ్రెడ్ అలాగే ట్వంటీ మెంబర్ చేస్తే మనకు ఇన్వైట్ చేస్తే ట్వెల్వ్ హండ్రెడ్ అయితే ప్రాఫిట్ అయితే రావడం జరుగుతున్నట్టు ఈ విధంగా ఇక్కడ మై బిల్స్ ఒక యాప్ సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కస్టమర్ తోటి కూడా మీరు వాళ్ళతో మాట్లాడి కూడా చేసుకోవచ్చు ఇక సెకండ్ ఆప్షన్స్ ఉంటే ఇన్కమ్ అడుతు ఉంటుంది ఇన్కమ్ మనకు ఏ విధంగా వచ్చిందో చూసుకోవచ్చు థర్డ్ ఆప్షన్ ఇందులో మీరు రిఫర్ చేసినందుకు ఫర్ రెఫర్కి మనకు ఈ యాప్లో ఫైవ్ రూపీస్ కాబట్టి మీరు ఎన్నైతే రిఫర్ చేసుకుంటారో అన్ని రిఫర్కు ఫైవ్ రూపీస్ అయితే రావడం జరుగుతుంది రిఫర్ చేయాలంటే ఇక్కడ మనకి ఈ లింక్ అయితే వచ్చింది కదా ఇన్వైట్ లింక్ ఈ కాపీ చేసుకోండి కాపీ చేసుకుని మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి షేర్ చేసినప్పుడు ఫర్ రెఫర్కి అయితే మనకు ఫైవ్ రూపీస్ అయితే ఇస్తున్నారు కాబట్టి మీరు ఎన్నైతే రిఫర్ చేసుకుంటారో అన్ని ఫైవ్ రూపీస్ అయితే మీకు ఇన్సెంట్గా యాడ్ అవ్వడం జరుగుతున్నట్టు అలాగే ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే మైన్ అయితే ఉంటుంది దాంట్లో చూసుకుంటే ఇక్కడ మా బ్యాలెన్స్ మా డిపాజిట్ విత్ర బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ అయితే కూడా చూసుకో చూసుకోవచ్చు అంటూ అలాగే ఎందులో వస్తామండి విత్ర ముందు ముందైతే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కనిపిస్తా దీన్ని ఓకే చేయండి ఓకే మనకి ఏది వస్తుంది ఇక్కడ మొబైల్ నెంబర్ అడుతుంది తర్వాత ఫుల్ నేమ్ ఇచ్చేయండి తర్వాత బ్యాంకు నేము బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐప్స్ కోడ్ ఇచ్చిన తర్వాత విత్రాలకు పాస్వర్డ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏది ఇచ్చారో పాస్వర్డ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ కూడానే మీకు అయితే బ్యాంక్ అయితే సేవ అవుతుంది వన్స్ బ్యాంక్ సేవ్ అయిన తర్వాత మీరు డైరెక్ట్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ విత్త్ర ఆప్షన్ అనిపిస్తుంది దీన్ని ఓకే చేసి మీరు డైరెక్ట్గా అమౌంట్ ఎంటర్ చేసి చేసుకుంటే సరిపోతుంది కానీ ఈ విధంగా యాప్ నుంచి అయితే మనైతే ఏం చేసుకోండి కొత్త యాప్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోండి కదా యాప్ సంబంధించి మీకు డౌట్ ఉంటుంది నాకు టెలిగ్రామ్ మెసేజ్ చేయండి నాకు రిప్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ